ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు టీటీడీ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో కొండపై హోటళ్లు ఇతర దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకం పూర్తి స్థాయిలో తగ్గింది. గతేడాది జనవరి నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగాన్ని కూడా రద్దు చేశారు. శ్రీవారి లడ్డూలను తీసుకెళ్లేందుకు పలు మార్గాలను అన్వేషించారు. పేపర్ బాక్సులు, కవర్లు, క్లాత్ బ్యాగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. అందువల్ల ప్లాస్టిక్ రహిత కంపోస్టబుల్ బ్యాగుల వినియోగాన్ని పరిశీలించారు. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ది గ్రీన్ మంత్ర సంస్థ తయారు చేసిన సంచులు చూడటానికి ప్లాస్టిక్ కవర్లు లాగానే ఉంటాయి. వీటిని తులసి విత్తనాలతో తయారు చేశారు. పైగా 5 లడ్డూలు పట్టే కవర్ 3 రూపాయలు, 10 లడ్డూలు పట్టే కవర్ 6 రూపాయలకు అందిస్తున్నారు. 3 రోజుల నుంచి భక్తులకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రీన్ మంత్ర సంస్థ సీఈఓ గన్నవరపు రాజు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ కవర్లు 6 నెలల్లోనే భూమిలో కరిగిపోతాయని చెప్పారు. ఈ బ్యాగులు 2 విధమైన బ్యాగులు, అంటే 5 లడ్డూలు పట్టేటువంటి 3 రూపాయలకి అమ్మబడే ఒక బ్యాగు, 10 లడ్డూలు పట్టేటటువంటి 6 రూపాయలకి అమ్మే ఒక బ్యాగు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్యాగుల్లో ర్యాండమ్గా మధ్య మధ్యలో కొన్ని బ్యాగుల్లో తులసి విత్తనాలు ఎంబెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, వాటిలో పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా భక్తుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భూమిలో ఈ కవరు కలిసిపోయే క్రమంలో దానిలో ఉండే తులసి మొక్కలు ప్రతి భక్తుడి ఇంటికి చేరాలనే తాపత్రయంతో అగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొన్ని కవర్లలో తులసి విత్తనాలు పొందుపరిచామని, అవి భూమిలోకి చేరి కరిగిన తర్వాత తులసి మొక్కలు వస్తాయని తెలిపారు. త్వరలో అన్ని కవర్లలోనూ తులసి విత్తనాలు ఉంచే ప్రయత్నాలు చేస్తామన్నారు.